కార్పస్ ఫండ్ క్రియేట్ చేసాం. కార్పస్ ఫండ్కు సంబంధం లేకుండా కొత్తగా వృత్తిలోకి వచ్చే లాయర్లు మూడేళ్ల పాటు వాళ్ళ వృత్తిలో వాళ్ళు స్టెబిలైజ్ అయ్యేదానికి వాళ్ళకు కూడా అండగా ఉంటూ వాళ్ళకు కూడా 6 నెలలకు ఒకసారి 30,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ప్రతి నెల 5,000తో లెక్కేసి మనము వచ్చిన తర్వాతనే ఈ ఇనిషియేటివ్స్ జరిగినాయి. ఇంతకుముందు ఎప్పుడూ జరగల. మనం కూడా యంగ్ పార్టీయే, మనం కూడా లీడర్ దగ్గర నుంచి మీ వరకు కూడా అందరు కూడా యంగ్స్టర్సే. మనం కూడా ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది. కొన్ని కొన్ని ఇంకా సంస్కరణలు, ఇంకా కొంచెం రిఫార్మ్స్, కొన్ని కొన్ని ఇంకా మంచి పాఠాలు ఎక్కడైనా కూడా మనం నేర్చుకోవాల్సిన ఏదైనా ఉంటే కూడా తీసుకుందాం, తీసుకుని అవి కూడా మనం అలవాటు చేసుకుందాం. చేసుకుని ఇవన్నీ కూడా మార్పులు చేసుకుంటూ ఇంకా కొంత మనం ఆర్గనైజేషన్ మీద ఫోకస్ పెట్టి ఇంకా కొంత దగ్గరగా వెళ్ళే కార్యక్రమం చేద్దాం. ప్రజలకు, నాయకులకు, జిల్లాలో ఉన్న ప్రజలకు, జిల్లాలో ఉన్న నాయకులకు, జిల్లాలో ఆర్గనైజేషన్ పెరిగేట్టుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ మీద అపారమైన నమ్మకం, అపారమైన ప్రేమ రెండింటినీ కలిగి ఉండి వైఎస్ఆర్ పార్టీకి అన్ని రకాలుగా కష్టకాలంలో కూడా తోడుగా నిలబడేందుకు, మనస్ఫూర్తిగా వచ్చినందుకు ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియని కావు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దారుణమైన పరిస్థితులు ఎలాగున్నాయి అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగల. అసలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఎంకరేజ్ చేయాలి? ఎన్నికలు అయ్యేదాకా మాత్రమే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ఓటు వేయని వారు కూడా మనవారే అన్నట్టుగానే ప్రతి అడుగు కూడా మనం అలాగే వేసాం. ఏ స్థాయిలో అలా అడుగులు వేశాము అని అంటే ఏకంగా మనకు ఓటు వేయని వారిని సైతం కూడా వెతుక్కుంటూ వెళ్ళి డోర్ డెలివరీ చేస్తూ ప్రతి పథకం కూడా అమలు చేశాం. ఆ స్థాయిలో మంచి చేసే ప్రతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎక్కడా కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, ఎక్కడా కూడా కరప్షన్ అనేది ఉండకూడదు అనే ముఖ్యమైన ఉద్దేశాలతో అడుగులు పడ్డాయి. ఎక్కడా కూడా మనకు ఓటు వేశాడా, ఓటు వేయలేదా, నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి, నీ రాజకీయ అఫిలియేషన్ ఏమిటి అని చెప్పి ఇటువంటి ఏవి కూడా ఎప్పుడు కూడా ప్రస్తావన లేకుండా రాకుండా అడుగులు వేశాం. నా మొట్టమొదట కలెక్టర్ల సమావేశం కానీ ఎస్పీల సమావేశం కానీ జరిగినప్పుడు ఆ రోజు నేను మాట్లాడిన మాటలు చూసినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆయన చేస్తూ ఉన్న చేష్టలు రెండు చూసినప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మనం ఆ రోజు పంపించిన మెసేజ్, ముఖ్యమంత్రిగా మనం ఉన్నప్పుడు పంపించిన మెసేజ్, న్యాయం ధర్మం అన్నది అందరికీ ఒకటే, న్యాయం ధర్మం కాపాడడానికి మనమంతా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో మనం మాట్లాడితే, ఈరోజు మాత్రం ఎలా ఉంది అని అంటే న్యాయం కొందరికి మాత్రమే అన్నట్టుగా తయారు చేశారు ఈరోజు వ్యవస్థను. ఏ స్థాయిలోకి ఈరోజు దిగజారిన లా అండ్ ఆర్డర్ కనిపిస్తూ ఉందనంటే, స్థానంలో పైనున్న వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకుంటారు,
ఆ రెడ్ బుక్లలో మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుందా అంటే అది కాదు. రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్కులు తయారు చేసుకుని పై స్థానంలో ఉన్న వాళ్ళు రెడ్ బుక్కుల పేరుతో అరాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఇరికించాలి అని చెప్పి ఆరాట పడుతూ విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాడుపడతా ఉంటే కింది స్థాయిలోకి వచ్చేసరికి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్కులు తెరవడం మొదలుపెట్టారు. నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు, మండల స్థాయిలో ఇంకొకరు, గ్రామ స్థాయిలో కూడా ఇంకొకరు కూడా రెడ్ బుక్స్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా విధ్వంసానికి పాల్పడడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడా కూడా న్యాయం కనిపించడం లేదు, ధర్మం కనిపించడం లేదు. పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఈరోజు పోలీసుల సమక్షంలోనే పోలీసులు దగ్గరికి ఎవరైనా కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే ఎదురు కేసులు మన వారిపై కూడా వాళ్ళే పెట్టే పరిస్థితులకి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థలు కూడా ఉన్నాయనంటే, అన్ఫార్చునేట్గా మనకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 ఇలాంటి గ్లోబల్స్ ప్రచారం చేసే మాధ్యమాలు కూడా మన దగ్గర లేవు. నాకు ఆశ్చర్యం అనిపించింది, మనం చూస్తూ ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద జరుగుతూ ఉన్న పరిణామాలు, అసలు ఎక్కడో పేపర్లు ఏదో కాలిపోయాయి అంటే ఏదో ఆఫీసులు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత ఏదైనా ఆఫీసులో పేపర్లు కాలిపోతే, లేకపోతే ఏదైనా కారణం చేత ఆ పేపర్లు కాలిపోతే, ఆ పేపర్లు కాలిపోయిన దానికి రామచంద్రారెడ్డికి ఏం సంబంధం? ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు గవర్నమెంట్లో ఉండరు, అందులో ఒకచోట పేపర్లు కాలిపోతే కింద ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి, పైన కలెక్టర్ల ఆఫీసులలోనూ పేపర్లు దొరుకుతాయి, RDO ఆఫీసులలో పేపర్లు ఒకవేళ కాలిపోతే MRO ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి, MRO ఆఫీసులో దొరుకుతాయి, పైన కలెక్టర్ల ఆఫీసులో దొరుకుతాయి, పైన దాంతకన్నా పైన HOD ఆఫీసులలో కూడా దొరుకుతాయి. ప్రతిదీ కూడా డిజిటైజ్డ్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు హార్డ్ డిస్క్లు లేవా, సర్వర్లలో ఉండవా, వీళ్ళే ఏదో చేస్తారు, దొంగ కేసు మన వాళ్ళ మీద పెడతారు, పెట్టి మన వాళ్ళకు అంటించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేరం చేయాలంటే భయపడాల్సిందే అని చెప్పి ఒకవైపు స్టేట్మెంటు, ఇవాళ ఈనాడులో స్టేట్మెంటు, నిన్న సాక్షిలో హెడ్లైన్స్, తాడిపత్రిలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలి అని అంటే అడుగు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏకంగా అడుగు పెట్టాడు అని చెప్పి ఇంటి మీద దాడి, ఇంటికి వచ్చిన కార్యకర్తలు మురళి అనే వాళ్ళ మీద దాడి, రాళ్ళు ఒకవైపున, ఈయన స్టేట్మెంట్ ఈరోజు నేరం చేయాలంటే భయపడాల. మరి ఒకవైపున కాంట్రడిక్షన్, ఒకవైపున భయాందోళన ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నాడు, మరోవైపున స్టేట్మెంట్లు ఆపోజిట్ సైడ్ ఆపోజిట్గా
ప్రజలను మభ్యపెట్టే స్టేట్మెంట్ను మళ్ళీ ఈనాడు క్యారీ చేస్తుంది. అంటే పద్ధతి ప్రకారం భయాందోళన క్రియేట్ చేయడం, పద్ధతి ప్రకారం ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కలిసి మళ్ళా ఏమి జరగనట్టుగా మళ్ళీ వీళ్ళు రివర్స్ కథనాలు మళ్ళీ రాయించడం ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ప్రతి కార్యకర్తకు కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు మీ అవసరం చాలా ఉంది. ఎందుకంటే కోర్టుల దృష్టికి, న్యాయస్థానాల దృష్టికైనా కూడా ఏదైనా మనం తీసుకొని పోవాలి అని అంటే ఇనిషియేటింగ్ ఎక్కడో ఒకసారి జరగాలి. కాబట్టి మీ అందరితో కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు చేయబోయే పాత్ర చాలా అవసరం. అందరం ఒక తాటి మీదకి వద్దాం, ఒక తాటి మీదకి వచ్చి అందరం గట్టిగా యుద్ధం చేస్తేనే ఈ తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న అన్యాయాలను ఎత్తి చూపగలుగుతాం, వీళ్ళు చేస్తూ ఉన్న ప్రజల ప్రజా వ్యతిరేక పాలనను మనం ప్రజల్లోకి గట్టిగా తీసుకుని పోగలుగుతాం. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మనం మన కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమం జరగాలి. సో డిస్ట్రిక్ట్ లీగల్ సెల్స్ అనేటివి స్ట్రాంగ్ కావాలి, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్స్ అనేటివి స్ట్రెంగ్తన్ కావాలి. స్ట్రెంగ్తన్ అయితేనే మనం మన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడగలుగుతాం. జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో లీగల్ సెల్ ఎలా ఉంది, ప్రతి కార్యకర్తకు ప్రతి నియోజకవర్గంలోనూ ఈ లీగల్ సెల్ అందుబాటులో ఉండడము ఒక ఆస్పెక్టు, రెండో ఆస్పెక్టు తోడుగా ఉండడము, ఈ రెండు జరుగుతున్నాయా లేదా అన్న వాటి మీద ధ్యాస పెట్టాలి. లాయర్ల డెవలప్మెంట్కి సంబంధించి, వెల్ఫేర్కి సంబంధించి ఎప్పుడు జరగని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే పట్టించుకున్నాం. మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసింది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. అంతకుముందు ఎవరూ కూడా లాయర్ల గురించి మాట్లాడారే తప్ప లాయర్ల వెల్ఫేర్ గురించి పట్టించుకున్న పార్టీ ఇంతకుముందు గతంలో ఏదీ లేదు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పట్టించుకుంది. 100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేశాం. కార్పస్ ఫండ్కు సంబంధం లేకుండా కొత్తగా వృత్తిలోకి వచ్చే లాయర్లు 3 ఏళ్ల పాటు వాళ్ళ వృత్తిలో వాళ్ళు స్టెబిలైజ్ అయ్యేదానికి వాళ్ళకు కూడా అండగా ఉంటూ, వాళ్ళకు కూడా 6 నెలలకు ఒకసారి 30,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ప్రతి నెల 5,000తో లెక్కేసి మనం వచ్చిన తర్వాతనే ఈ ఇనిషియేటివ్స్ జరిగినాయి. ఇంతకుముందు ఎప్పుడూ జరగల. మనం కూడా ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియని కావు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దారుణమైన పరిస్థితులు ఎలాగున్నాయి అని అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగల. అసలు మనం అధికారం లో ఉన్నప్పుడు ఏ రోజు ఎంకరేజ్ చేయాల. ఎన్నికలు అయ్యేదాకా మాత్రమే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ఓటు వేయని వారు కూడా మనవారే అన్నట్టుగానే ప్రతి అడుగు కూడా మనం అలాగే వేసాం. ఏ స్థాయిలో అలా అడుగులు వేశాము అని అంటే ఏకంగా మనకు ఓటు వేయని వారిని సైతం కూడా వెతుక్కుంటూ వెళ్ళి డోర్ డెలివరీ చేస్తూ ప్రతి పథకం కూడా అమలు చేసి ఆ స్థాయిలో మంచి చేసే ప్రతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
ఎక్కడా కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, ఎక్కడా కూడా కరప్షన్ అనేది ఉండకూడదు అనే ముఖ్యమైన ఉద్దేశాలతో అడుగులు పడ్డాయి. ఎక్కడా కూడా మనకు ఓటు వేశాడా ఓటు వేయలేదా, నీ కులమేమిటి నీ మతమేమిటి నీ రాజకీయ అఫిలియేషన్ ఏమిటి అని చెప్పి ఇటువంటి ఏవి కూడా ఎప్పుడు కూడా ప్రస్తావనలు కూడా రాకుండా అడుగులు వేశాం. నా మొట్టమొదట కలెక్టర్ల సమావేశం కానీ ఎస్పీల సమావేశం కానీ జరిగినప్పుడు ఆ రోజు నేను మాట్లాడిన మాటలు చూసినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్న మాటలు ఆయన చేస్తూ ఉన్న చేష్టలు రెండు చూసినప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మనం ఆ రోజు పంపించిన మెసేజ్, ముఖ్యమంత్రిగా మనం ఉన్నప్పుడు పంపించిన మెసేజ్, న్యాయం ధర్మం అన్నది అందరికీ ఒకటే, న్యాయం ధర్మం కాపాడడానికి మనం అంతా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో మనం మాట్లాడితే, ఈరోజు మాత్రం ఎలా ఉంది అనంటే న్యాయం కొందరికి మాత్రమే అన్నట్టుగా తయారు చేశారు ఈరోజు వ్యవస్థను. ఏ స్థాయికి ఈరోజు దిగజారిన లా అండ్ ఆర్డర్ కనిపిస్తూ ఉందనంటే, పై స్థానంలో పైనున్న వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకుంటారు, ఆ రెడ్ బుక్లలో మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుందా అంటే అది కాదు. రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్లు తయారు చేసుకొని పై స్థానంలో ఉన్న వాళ్ళు వాళ్ళు రెడ్ బుక్కుల పేరుతో రాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఇరికించాలి అని చెప్పి ఆరాటపడుతూ విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాడుపడతా ఉంటే, కింది స్థాయిలోకి వచ్చేసరికి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్కులు తెరవడం మొదలుపెట్టారు. నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు, మండల స్థాయిలో ఇంకొకరు, గ్రామ స్థాయిలో కూడా ఇంకొకరు కూడా రెడ్ బుక్స్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా విధ్వంసానికి పాల్పడడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడా కూడా న్యాయం కనిపించడం లేదు, ధర్మం కనిపించడం లేదు. పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఈరోజు పోలీసుల సమక్షంలోనే పోలీసులు దగ్గరికి ఎవరైనా కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే ఎదురు కేసులు మన వారిపై కూడా వాళ్ళే పెట్టే పరిస్థితులకి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థలు కూడా ఉన్నాయనంటే, అన్ఫార్చునేట్గా మనకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5 ఇలాంటి గ్లోబల్స్ ప్రచారం